ముఖ్యంగా చార్మినార్ పట్టణంలో గత 10-15 రోజులుగా ప్రజలను భయాందోళన గురి చేసే విధంగా గతంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల మంది తెలిసి అందరు ఆశలు పెట్టుకున్న మహిళలకు వీళ్ళంతా కొత్తగా ఒక గందరగోళం క్రియేట్ చేస్తున్నారు టౌన్లో వాళ్ళందరినీ ఏంటంటే మళ్ళీ మీరంతా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఉన్నాయి లిస్టుల్లో వాళ్ళు మొన్న రీసెంట్గా ఒక గ్రూప్లో గతంలోనేమో 1600 చిల్లర ఇల్లు మా టైంలో వచ్చినట్టు మా దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళు ఇప్పుడు 1694 కానీ వాళ్ళు ఇప్పుడు 1711 లిస్ట్ ఒకటి మళ్ళీ లీక్ చేసారు ఎక్కడి నుంచి ఒక గ్రూప్లో పెట్టారు బాధపడతాది ఒక న్యూస్ గ్రూప్లో పెట్టారు మేము అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలని ఒక 10వ తారీఖు రోజు 11వ తారీఖు రోజు ఈ నెలల గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఇందిరమ్మ కమిటీలు ఏమని ఏ వార్డులలో ఆ వార్డు కౌన్సిలర్ చైర్మన్ ఉంటాడు ఆ వార్డు మున్సిపాలిటీ తరఫుకి వెళ్ళి వార్డు ఆఫీసర్ కౌన్సిలర్ కన్వీనర్గా ఉంటాడు ఇద్దరు మహిళా గ్రూప్ ప్రతినిధులు ఉంటారు ముగ్గురు ఒక ఎస్సీ బీసీ ఎస్టీ ఉంటారని చెప్పి కమిటీలు వేసి కొన్ని వార్డులలో అసలు ఎస్టీ దానికి సంబంధించిన అభ్యర్థులనే తీసుకోలేదు ఆ కమిటీలో ఇంకొకటి మా కమిషన్ కౌన్సిలర్ల చైర్మన్ అన్నప్పుడు మాకు దాని ఆ ఇందిరమ్మ కమిటీలో విధి విధానాలు ఏమన్నా సర్కులరో మాకు ఏదైనా రావాలి ఇంతవరకు 11వ తారీఖు వేస్తే ఈరోజు 29, 27, 28 తారీఖు ఇంతవరకు మాకు విధి విధానాలు లేవు కానీ వాళ్ళ కార్యకర్తలు ఏమో వాళ్ళలో కొత్త పాంప్లెట్ తయారు చేసారు ఒకటి ఒక కొత్త అప్లికేషన్ ఫామ్ ఈ డబుల్ బెడ్రూమ్ దరఖాస్తు అని చెప్పి ప్రింట్ చేయించి ఆ దరఖాస్తును పట్టుకొని పబ్లిక్ ఇచ్చుకుంటా ఆల్రెడీ లిస్ట్లో పేర్లు ఉన్న దగ్గరికి పోయి మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలి ఆధార్ కార్డు ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని వాళ్ళని అందరినీ డిస్టర్బ్ చేసి వాళ్ళని టెన్షన్ పెడుతున్నారు మేము అనేది ఏంటంటే అధికారులను జిల్లా స్థాయి అధికారులే కానీ ఈ మండలం ఈ నియోజకవర్గంలో ఆర్డీఓ గారు ఉంటారు వాళ్ళు దీనికి ఒక వాళ్ళ అధికారులు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇవి అథెంటికా కాదా గతంలో అలాట్ చేసిన లబ్ధిదారులు ఇక్కడ పోవాలి ఒకటి ఇంకోటి సమాచార చట్టం కింద 2 నెలల ఒక అతను ఎన్ చంద్రశేఖర్ అని చెప్పి అతను సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెడితే ఒక్క మళ్ళా ఈ బుచ్చిగూడ సోలిపూర్ కాకుండా గుండ్లకుంటలనే 916 డబుల్ బెడ్రూమ్ కట్టినాం అందులో 766 మందికి అర్హులైనకి అలాట్ చేసినామని చెప్పి 5వ నెలల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్టిక్ ఇచ్చిండు లిస్టు ఇవన్నీ ఉండగా మళ్ళీ ఇప్పుడు ఈ కార్యకర్తలు తిరిగి ఒక టౌన్లకో వార్డులలో పోయి కమిటీస్ దగ్గరికి పోయి ఇళ్లలోకి పోయి మీరు మళ్ళీ మరి మేము చైర్మన్ పాత్ర ఎక్కడ పోవాలి ఇందిరమ్మ కమిటీ చైర్మన్ పాత్ర ఎక్కడ పోవాలి వార్డ్ ఆఫీసర్ పాత్ర ఎక్కడ పోవాలి వాడు కనీసం మామూలు విడిచిపెట్టు మేము మా 2 నెలలు అయితే మా టర్మ్ అయిపోతుంది ఆ వార్డ్ ఆఫీసర్ ఉన్నారుగా వాళ్ళతో చేయించండి సర్వే మీ మీ కార్యకర్తలు తీసుకొని ఎందుకు తిరుగుతున్నారు మీరు గతంలో చెప్పినట్టు అందరినీ నిజనే అందరినీ అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేసి అన్ని రకాల సంఘాల వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేస్తామని చేయండి మాకేమీ అభ్యంతరం లేదు ఇప్పుడు ఆల్రెడీ 1383 మందికి ఫ్లాట్లు అలాట్ అయిన లిస్ట్ ఉంది మా దగ్గర ఆ మిగతా 328 మందికి మీరు నిజంగా ఉన్నోనికి ఉంటే ఇల్లు ఉంటే తీసేయండి మాకేం అభ్యంతరం లేనోనికి తీయండి దాన్ని మీరు ఎట్లా చేస్తారు ఈ ఇందిరమ్మ కమిటీ ద్వారా చేస్తారా లేకపోతే మేము ప్రైవేట్గా డిమాండ్ చేసినట్టు అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరిని పెట్టి వార్డ్ వైజ్ మొత్తం టౌన్ కాదు వార్డ్ వైజ్ అన్ని పార్టీలను ఒకరిని పెట్టి వానికి ఇల్లు లేదని ప్రూఫ్ అయితే తీసేయండి మాకేం అభ్యంతరం లేదు దయచేసి గతంలో మేము కట్టించి తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర 1700 మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కూడా 1700 చిల్లర ఇల్లు లేవు మన తర్వాత ఒక ఫైనాన్స్ అప్పుడు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారి దగ్గర ఉన్నాయి తప్ప ఇక్కడ ఇంత మేము పనులు చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మొత్తం స్ట్రక్చర్ కనబడుతుంది కదా కరెంట్ వాళ్ళకు ఎన్నో కోట్ల రూపాయల అమౌంట్ కట్టి మిషన్ బయట కనెక్షన్లు ఇప్పించి అంత చేసి కొన్ని చిన్న చిన్న వర్కులు ఉన్నందుకు ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఆ రోజు కేటీఆర్ గారితో ఒక 7 ఇళ్ళు ఇప్పించి మీతో ఆపినాం ఇప్పుడు 10 నెలలు అవుతుంది మీరు 10 నెలల నుంచి ఆ మిగతా ఇన్కంప్లీట్ ఉన్న ప్లంబర్ పని అవి కంప్లీట్ చేయించాక ఈ జనాలను ఇంత ఇబ్బంది పెట్టి ఇంకా పాడుపడిపోతుంటాయి అవి ఒకవేళ వాళ్ళు అలాట్ అయితే అలాట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు కదా ఇప్పుడు 10 నెలలు అవుతున్నది ఇంకా వాళ్ళకి అలాట్ చేయకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు దయచేసి గతంలో ఎమ్మెల్యే గారు మా జనరల్ బాడీ మీటింగ్కి వచ్చినట్టు చెప్పిన విధంగా ఆయన నిష్పక్షపాతంగా ఎవరితో అట ఇస్తాడో కమిటీలు ఇస్తాడో ఏం చేస్తాడు లేకపోతే అధికారులన్న క్లారిటీ ఇవ్వాలి ఈ కార్యకర్తలు తిరిగి జనాలను ఇబ్బంది గురించే కాకుండా మీరు అధికారుల ద్వారా సర్వే చేయించండి ఎవరికి 328 మందికి ఆ మిగతా ఎక్స్ట్రా ఉన్న 328 మంది ఎవరు తేల్చండి మాకేమి అభ్యంతరం లేదు కానీ పబ్లిక్ను మాత్రం మహిళలను బీదోళ్ళు ఇంటి లేనోళ్ళు వాళ్ళంతా గందరగోళానికి గురవుతున్నారు ఆ గందరగోళాన్ని దూరం చేయాల్సిందిగా జిల్లా అధికారులను మేము కోరుతున్నాం ఇప్పుడు గతంలో 1708 షాద్నార్ కాన్స్టిట్యూన్సీకి ఎక్కడ లేని విధంగా అన్ని కాన్స్టిట్యూన్సీల
కంటే ఎక్కువ ఇక్కడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేపించిన మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అంజనయ్య గారు మళ్ళీ ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ బీద వాళ్ళకు చేకూర్చాలని చెప్పి మరి ఎలాంటి పైరేవులు కానీ ఇలాంటి మరి ఎవరికి కూడా ఇతరులకు ఉన్నవారికి అనరులకు రాకుండా అరువులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలని చెప్పి మాకున్న కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రతి పేదవాడికి అది మరి పార్టీ తరఫున కానీ మరి కౌన్సిలర్ తరఫున కానీ ఎవరు కూడా ఇన్క్వైరీ చేయకుండా అధికారులతో ఇన్క్వైరీ చేపించేసి ప్రతి ఇంటికి తిరిగి ఈయన అరువుడు అని తెలిసినాకనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లీస్టులలో పెట్టి మరి గతంలో మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ ఇనాగ్రేషన్కి వచ్చిన కేటీఆర్ గారు ఆ రోజు కూడా ఆయన ఖచ్చితంగా పేదవారికి పుట్టాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఆ విధంగానే అధికారికంగా అప్పుడున్న గవర్నమెంట్ అధికారికంగా ఎట్లయితుందో డ్రా సిస్టంలో డ్రా అదే అదే విధంగా అన్ని అలాట్మెంట్లు చేసి అందరి కూడా ఇక పంచే విధంగా ఒక ఒక 7-8 ఇండ్లు అప్పటి వరకు ఇండ్లు పంచి గృహప్రవేశం చేసి ఇక పంచాలి అనే దానికి చిన్న చిన్న పనులు వాటర్ సమస్య చిన్న మిషన్ భారత నీళ్ళు కనెక్షన్స్ అవన్నీ ఉన్నాయి దాని తర్వాత పంచుతామనే ఆలోచనలో ఉండగా మరి గవర్నమెంట్ చేసేటంలో మరి ఈ అరువులందరూ కూడా మరి గవర్నమెంట్ అధికారులే వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళు నిజమైన అరువులు అని చెప్పి వాళ్ళకు అలాట్ చేసిన ఇళ్ళల్లా ఇప్పటి వరకు ఒక సంవత్సరం అవుతుంది 10 నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి ఎలాంటి మరి ముందుకు సాగకుండా చేస్తాం. మళ్ళీ అదేవిధంగా ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్న పెద్ద ఎత్తున 4 కోట్లతో సీసీ రోడ్ వేసుకోవడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు మేమిస్తాం అని చెప్పి మరి కొత్త ప్రచారం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ మళ్ళా అలాట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది వికలాంగులు మహిళలు మైనార్టీలు వీడియోలు మరి ఎందరికో అలాట్మెంట్ ప్రకారంగా ఇది ఎట్లా అలాట్మెంట్ చేయాలి అట్లా అలాట్మెంట్ ప్రకారంగా మన అప్పుడున్న అధికారులు చేయడం జరిగింది. మరి మొన్న కూడా కలెక్టర్ గారు వస్తే మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు నేనున్నాను మరి ఆ స్థానిక కౌన్సిలర్ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తొందరగా ఇవ్వండి ట్యాంకులు ఖరాబ్ అవుతున్నాయి అవి ఖరాబ్ అవుతున్నాయి అరువులకు మాత్రమే ఇస్తామంటే అరువులకే ఇవ్వండి ఇంతకుముందు అధికారులు చేసినట్టు మీరు అధికారులే చూసి అరువులకి ఇవ్వండి దీని మీద స్వచ్ఛందంగా అధికారులు మరి ఈ మధ్యన మరి ఎప్పుడు కూడా గత 4 ఏళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ ఏ టిఆర్ఎస్ కార్యకర్త నేను ఇప్పిస్తాను అనే చెప్పింది ఇప్పుడు కొత్త కాంగ్రెస్ కార్యకర్త పట్టుకొని మేమిప్పిస్తాము మేమిప్పిస్తాము అని తెలుపుతుంది ఎంతవరకు సమయం దీనికి మొత్తము అధికారులు బాధ్యత వహించాలి. మళ్ళీ ఈ అధికారులు మరి కొత్తగా ఈ ఫామ్ ఒకటి తయారు చేసి ఈ వాళ్లల్లో తిరగడం ఇది ఎంతవరకు అధికారికంగా ఎంతవరకు మరి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు ఈ ఫామ్ మీద మీరు చర్య తీసుకొని దాని గురించి మీరు ఆలోచన చేయాలి. ఇది మేము అనేది ఏంటంటే షాద్నగర్ ప్రజలకు ఎవరికైనా సరే అరువులైన అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కావాలి. ఇది మా ఎమ్మెల్యే గారు మా కేసీఆర్ గారు మరి అజెండ గారు కూడా మరి స్పష్టంగా గతంలో చెప్పినట్లు మరి అందరి బీదవారికి ఇవ్వాలని చెప్పి మరి మొత్తం మా కౌన్సిలర్లు కానీ టీఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కోరుకుంది కూడా బీదవారికి కావాలని కోరుకున్నాము. ఇది ఎవరిచ్చినా ఎప్పుడిచ్చినా ఇది కేసీఆర్ గారు కట్టిర్రు కేసీఆర్ గారే ఈ ఇండ్లను డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ మీ చేతులకించినా మా చేతులకించినా బీదవారికి ముట్టాలని చెప్పి బీదవారి మనసుల్లో ఎప్పటికి కూడా కేసీఆర్ నిలిచిపోతాడని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది తొందరగా ప్రజల చేతికి వెళ్ళిపోతే మరి ఆ ఇండ్లు ఖరాబ్ కాకుండా ఉంటాయి. మరి తొందరగా వీటిని సెలెక్ట్ చేసి తొందరగా ఇవ్వాలని దీని మీద కలెక్టర్ గారు అధికారులు ఎంఆర్ఓ ఆర్డీఓ గారు తప్పకుండా చొరవ తీసుకొని ఇట్లాంటి రాజకీయాలకు కానీ ఇలాంటి రాజకీయ మేధో ముంగట మేము భవిష్యత్తులో మేమే ఇప్పిస్తామని చూపెడుతున్నారు అందరికెనక. మరి కేసీఆర్ కట్టిరు కేసీఆర్ గారు మరి కళ అది
ఆయనకి ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి మనం చేసే పనుల మీద మేము చేపిస్తున్నాము చైతన్య పనుల మీద నిలబడి మేమే చేపిస్తున్నాం అని చెప్పి మరి శాతగాన్ రాజకీయాలు చేసుకో మీరు తప్పు మరి నిజంగానే అంటే మరి పని చేసి శాంక్షన్ చేపించేసి మేము కట్టించామంటే అందరూ కూడా దానికి సమంజసంగానే ఉంటది మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అరువులకు తప్పకుండా ఇవ్వాలని ఆ కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ మీకు కోరడం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి పుకార్లు మేము ఇప్పిస్తున్నాం।